ముందు రివ్యూ చెప్పనండి. 2 సెకండ్స్ సైలెన్స్ పాటిద్దాం అనిల్ శంకర గారు ప్రొడ్యూసర్ గారి కోసం. అసలే లాస్ట్ మహాసముద్రం, దాని తర్వాత ఏజెంట్, దాని తర్వాత బూలా శంకర్, ఇది పగోడికి కూడా రాకూడదండి. అందుకోసం 2 సెకండ్స్ సైలెన్స్ అనమాట. ఇక నా గురించి వస్తే, నా లైఫ్లో ఫస్ట్ టైం అవ్వదనుకున్నా, ఎందుకంటే కొంచెం డిటర్మైన్డ్ పర్సన్ నేను. కూర్చుంటా సినిమా ఎలా ఉన్నా లేచి వచ్చాను హాఫ్ అన్ అవర్ ముందే, ఎందుకంటే ఎలాగో లేట్ అవుతుంది. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దిస్ మూవీ. చెత్త సినిమా అంటే డెఫినేషన్ కావాలంటే యూ కెన్ గివ్ దిస్ మూవీ యాజ్ ఎగ్జాంపుల్. అలా సినిమా బయటకు వచ్చాను, అసలు ఏం చెప్పాలండి, ఎలా చెప్పాలి, ఏం చెప్తాను, నాకు అంత కోపం రావట్లా. కోపం ఎందుకు రావట్లేదురా అంటే, ఈ సినిమా బట్టతల సినిమా లాంటిది. ఈ సినిమా అనే కాదు, మెహర్ రమేష్ సినిమా అనే బట్టతల లాంటిది. అది పోతుందని మీకు 2-3 రోజులు 2-3 సంవత్సరాల ముందు నుంచే తెలుస్తూ ఉంటుంది. సంథింగ్ ఈజ్ ఫిషీ, పోతుందో ఇదిగో ఎంటికలు పోతున్నాయి, అది ఇదని తెలుస్తుంది. అది ఊడిపోతూ ఉంటే మీకు ఇలా సినిమా ఫస్ట్ రివ్యూ అని, ఫస్ట్ సాంగ్ అని, ఫస్ట్ సీన్ అని అట్లా వస్తుంటాయి కదా, ఆ ప్రివ్యూలు అన్ని చూసినప్పుడు ఇట్లా ఎంటికలు రాలిపోతున్న ఫీలింగ్ తెలుసు మీకు. అరే బట్టతలు వస్తుంది, ఎంటికలు పోతున్నాయి, బాధ అవుతుంది. కానీ ఫైనలీ ఆ బట్టతలు వచ్చినప్పుడు యాక్సెప్టెన్స్ ఉంటుంది కదా, ఆ ఫేజ్లో ఉన్నానండి. 1 ఇయర్ బ్యాక్ చెప్పాను వచ్చిండే సైంటిస్ట్ మీరు అనుకోవచ్చు, అందరికీ తెలుసు ఈ సినిమా ఎగురుతుంది అని. సో ఇది ఏదో పెద్ద కనిపెట్టిన విషయము కాదు, బట్ 1 ఇయర్ ముందే చెప్పాను. కానీ మొత్తం బ్లేమ్ కూడా మెహర్ రమేష్ మీద వేయాలని లేదండి నాకు. ఎందుకు అంటే చిరంజీవి గారు హీఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కల్ప్రిట్స్ ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి. ఆయన ఒప్పుకోకపోతే ఇదంతా అయ్యేది కాదు. ఆయనే ఒకప్పుడు ఆచార్య అప్పుడు ఎప్పుడు అన్నారు, కంప్లీట్ బ్లేమ్ హీరో మీద అవుద్ది, హీరో ఓకే చేస్తాడు, హీరో స్క్రిప్ట్ చూడు, హీరో అసలు ఆడియన్స్ ఉండి. ఏం చూశారండి మీరు, అన్ని మాట్లేనా, చేతల్లో చూపిరా చిరంజీవి గారు? ఐ డోంట్ నో, మీరు 99.99% ఈ వీడియో చూడరు, చూసినా కూడా ఎప్పుడు మారుతారండి ఇంకా మారే. నాకైతే హోప్ పోయింది. అది రీమేక్ ఎందుకు చేశారు చిరంజీవి గారు అంటే, ద మూవీ ఇస్ నాట్ ఇన్ ఓటీటీ, సో నేను చేసిన అంట. అయ్యా www.youtube.com కొట్టు, తమిళ్ వేణుమా ఇరుకు, మలయాళం వేణుమా ఇరుకు, హిందీ వేణుమా ఇరుకు, కొట్టండి. వేదాలం ఎప్పటి నుంచో సచ్చింది యూట్యూబ్లో, ఓటీటీలో లేదని రీమేక్ చేశారా? అమ్మ జన ఇన్నోడు ఎర్ అయితే పాడాడు పాప్ సింగర్ అన్నట్టు ఉంది. జనాల ఎవడో ఉన్నాడండి ఎల్లో షర్టు, యుఎస్ షికాగోలో చూసి రివ్యూ ఇచ్చాడు ఎల్లో షర్ట్, కాడ కనపడాలి ఈ సినిమాకి. ఎంత నేను సినిమాకి వెళ్ళేటప్పుడు ఊరికే చూస్తున్నాయి ఏమైనా వచ్చినాయి అది ఇదని. సినిమా సూపర్ అన్న, కరెక్ట్గా 15 ఏళ్ళ కిందట నా వయసు 12. చిరంజీవి గారిని 10 ఏళ్ళ పాటు స్క్రీన్ మీద మిస్ అయ్యా ఆ బ్యాచ్ నేను. సినిమా సూపర్, మెహర్ రమేష్ గారి జన్మధన్యం, సినిమా సూపర్. ఆడు ఇచ్చిన బిల్డప్, మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఇలా సినిమాలు తగలడ్డాయి. ఒక్క హీరో అన్న బయటకు వచ్చి ఇదో డిజాస్టర్, తప్పు చేశాను, ఐఎమ్ సారీ గైస్, నేను మళ్ళీ వస్తాను. చాలా తక్కువ మంది చెప్పారు, ఇప్పుడు జూనియర్ ఇప్పుడు ఒకసారి చెప్పినట్టున్నాడు, అలా ఎక్కడెక్కడో చెప్తారు. చిరంజీవి గారు చెప్పారా అండి? ఎందుకు చెప్పరు, ఎందుకు వాళ్ళకంత ఈగో? ఇప్పుడు బయటకు వచ్చి చెప్పానండి బోలా శంకర్, ఆచార్యకి ఎందుకు వాళ్ళు చెప్పలేకపోయారు? మొత్తం మెల్లగా ప్రొడ్యూసర్ మీద ఎక్కడో, డైరెక్టర్ మీద ఎక్కడో, మీరు ఒప్పుకోలేదా సినిమా? మీకు తెలియదా 30 ఇయర్స్ ఇండస్ట్రీ కదా, మీరు తెలియదా సినిమా ఎంత బాగుందో? ఏదో హిట్ అయితే మాత్రం ఆ హీరో హీరో, ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్ ఐరన్ లెగ్, మమ్మీ డాడీ అని చెప్తారు. అసలు ఈ సినిమా అండి స్క్రిప్ట్ కూడా అక్కర్లేదు. అమ్మ ఈ సినిమా చెప్పడం గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతా అంతే. ఇప్పుడు బోలా శంకర్ ఉంది, మీరు వెళ్ళిపోయి ఇంద్రా సినిమా చూడండి. ఇంద్రా సినిమాకి దీనికి తేడా ఏంటి? ఊసరళి సినిమాకి దీనికి తేడా ఏంటి? కొంచెం అటు ఇటు ఇటు అటు మార్చి ఆ ఫ్లాష్ బ్యాక్లో బోలా ఇక్కడికి వచ్చి మమ్మీ డాడీ అని చెప్తారు. అక్కడికి ఇక్కడికి ఏం మారలేదు. మీరు ఆ స్క్రిప్ట్ చేశారు, ఈ స్క్రిప్ట్ చేశారు, మీకు తెలియదు ఆ సినిమా ఎట్లా ఉండబోతుందో. పెద్ద మెహర్ రమేష్ గారు కొత్త డైరెక్టర్ మరి, ఆయన డైరెక్షన్ ఉండదో తెలియదు మరి, ఆయన ఒకరండి దండే దండం పెట్టాలి. చమ్మా 4 ఏళ్ళు మళ్ళీ ఏదో ఏదో రాస్తాడప్ప. స్టోరీ డెవలప్మెంట్, స్టోరీ ఆయనది కాదు కాబట్టి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం, స్టోరీ డెవలప్మెంట్ ఆయన పేరు రాసుకున్నారు. 4 ఏళ్ళు తీసారా ఆయన ఏం అనలేవండి, ఏదో కొత్త విషయం మనకు తెలియదని కాదు కదా. 4 ఏళ్ళు ఏం రాశారు మీరు? లడ్డూలో కామెడీ సీన్లా, కామెడీ సీన్ మళ్ళీ ఎలా రాస్తారు? జబర్దస్త్ గ్యాంగ్ మొత్తం తీసుకొస్తారు. ఐ హోప్ ఐ ప్రే టు గాడ్ దట్ దే గాట్ పేడ్. ఏదో చిరంజీవి గారి సినిమా ఫ్రీగా అనుకోవట్లేదు, డబ్బులు ఇచ్చారని అనుకుంటున్నాను. బట్ ఎందుకో కొడుతుంది తేడా, ఇవ్వలేదు అలా వచ్చారు అందరు గుంపు గుంపున అని. రష్మి గారు ఎందుకున్నారు? శ్రీముఖి గారి రోల్ రాశారు ఎందుకులేండి, ఎంత తక్కువ మాడుకుంత బెటరు. ఒక్కొక్క కామెడియన్ ఎందుకు పెట్టారు అసలు? ఏంటి అని మాస్టర్ ఉంటారు, వినల్ కిషోర్, ఆ ట్రాక్ ఎందుకు ఉంది? అదో కామెడీయా? 4 ఏళ్ళు కూసి నిదాను రాసింది నాకు అర్థం కాదు. ఏవి వర్కౌట్ అవ్వలేదండి. ఓకే కలకత్తా పోయినాం, కోల్కత్తా పోయినాం, తీసినాం. కోల్కత్తాలో పోయి తెలంగాణలో ఉన్న పబ్బులు మాల్లు ఉన్నాయా మరి? ఆ లొకేషన్ ఇది కూడా లేదు, ఇంటెగ్రిటీ కూడా లేదు. మంచిగా హైదరాబాద్లో తీసుకున్నారు, అదిగో కనపడుతుంది అద్దం మధ్యలో నుంచి. ఇదిగో ఈడ కూడా పెడతాను నేను హౌరా బ్రిడ్జ్ నా గ్రీన్ స్క్రీన్ వెనకాల.
అమ్మా కిటికీల మధ్యలో హౌరా బ్రిడ్జ్ చూపించి మమ్మల్ని హౌలేకారం చేస్తున్నారు. ఏం చెప్తామండి, అది లేదు. గ్రీన్ స్క్రీన్ ఎక్కడ చూసినా గ్రీన్ స్క్రీన్లు వాడుతున్నారండి. ఆ వాడుతున్నప్పుడు లైటింగ్ కొంచెం చూసుకోవాలి కదా. ఇంత పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు, నీట్గా కనపడిపోతుంది. ఈ మధ్య ఇంకా ఎక్కువ ఎక్కువ తేలి కనపడుతుంది గ్రీన్ స్క్రీన్ వాడుతున్నారని. ఇందులో అయితే విలన్ని చంపేటప్పుడు ప్రతిసారి ఫస్ట్ విలన్ కానీ చంపేటప్పుడు సెకండ్ విలన్ చంపేటప్పుడు మంచి గ్రీన్ స్క్రీన్ కనపడతా ఉంటుంది. ఇలా చిరంజీవి గారి ఫేస్ మీద ఆ లైట్ వద్దులేండి, ఇంకా డెప్త్లోకి వెళ్ళకుండా. ఎక్కడ తీసుకున్నారు కేర్ మీరు చెప్పండి. ఇంకా మ్యూజిక్ డిపార్ట్మెంట్కి వస్తే అదో పెద్ద లాల్సలము అదేదో ఉంటుంది, బగ 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 బోలా అంట. ఎక్కడో కొడుతుంది సీనా అనిపిస్తుంది కదా మీకు. అర్థమైంది కదా, దానికి దీనికి తేడా ఏంది? మళ్ళీ నవాబ్ గ్యాంగ్ మీరు తీస్తారు ఆ మనోడి మీద, మన ఆ ర్యాపర్ మీద మీరు చేస్తారు కదా డిస్ సాంగ్. మరి మీరు చేసింది ఏంది? ఆ బ్యాట్మెన్ సినిమా ఏదో డైలాగ్ ఉంటుంది, యూ డై ఎ హీరో ఆర్ డ్యూలింగ్ లివ్ లాంగ్ ఎనఫ్ టు బికమ్ సంథింగ్, ఏదో మర్చిపోయా. ఆ డైలాగ్ మీకే వర్తిస్తుంది అనుకుంటా. లేదా ఏదో ప్రెషర్ లేదో చేస్తారా? నవాబ్ గ్యాంగ్ చేతి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సాంగ్ అని ఆ లిరిక్స్. లిరిక్స్ మన మెహర్ గారే తెలిసింది, 1 2 3 నేను. ఓకే, స్పెషల్ మెన్షన్ టు మన హైపర్ ఆది గారు. హైపర్ ఆది గారంతా దాని ఏమంటారు ఫేకు సలీం కానీ ఇంకోళ్ళు చూడలేదు. మొన్న ఏదో ఆడియో ఫంక్షన్ లో అన్నారు మేయర్ రమేష్ గారు అనగానే చాలా మంది సోషల్ మీడియాలో ఈ శక్తి సినిమా షాడో సినిమా ఈ ట్రోల్స్ చేస్తుంటారు. వాళ్ళకి చెప్తున్నానండి, నేను జనరల్ గా ఇండియాకి పేరు తెచ్చిన బాహుబలి సినిమా ప్రభాస్ గారు ఆయన కెరియర్ లో స్టైలిష్ సినిమా ఏదన్నా ఒకటి చెప్పమంటే మన అందరం బిల్లా అని చెప్తాం. ఆ బిల్లా సినిమా డైరెక్ట్ చేసింది మన మేయర్ రమేష్ గారే. ఇప్పుడు 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 మాట్లాడుకుందా అపరాధి గారు, ఎలా ఉంది మరి సినిమా? ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి? కేవలం సినిమాలో రోల్ ఇచ్చారని తప్ప నిజాయితీగా నీతిగా ఒప్పుడని మాట్లాడారా? లేపుడు భజన ఎందుకు ఇన్న ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే ఏం లేపారండి మహర్ రమేష్ గారిని ఈ అమ్మ అసలు. ఓకే, మళ్ళీ ఇంకో డైలాగ్ వేశారండి, ఏంటది, సచిన్ కొడుకు సచిన్ అవ్వలేదు, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు, చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు అది అన్నారు కదా. చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యలేదు నాకు తెలియదు, కానీ చిరంజీవి గారు మాత్రం బాగా ఎలా తయారవుతున్నారండి. అంటే అక్కడేమో తొడలు కొట్టడాలు, ఇక్కడేమో మెడల్ గీకడాలు. మీది మీరే గీక్కుంటే మేము ఎందుకున్నామంటే నాకు అర్థం కాదు. ఇట్ వాజ్ క్రింజ్ మ్యాక్స్ ఉంది అసలు. మెల్లి చూడండి, క్రింజ్ అంటే ఏదో నాకు తెలియదు. దానికి పదింతలు ఉంది, 20 కాదండి. వేదాలం ఈజ్ వే బెటర్ సీన్స్ వర్ లైక్ ఆ టైంకి ఆ వచ్చిన సినిమా ఆ మ్యూజిక్ అది ఇది చాలా బెటర్ అండి. ఈ సినిమాలో ఆ తెలిసిన సీన్స్ తెలిసిన హైలను కూడా కింద పడేసి నలిపేసి తొక్కేసి గబ్బు గబ్బు చేసి పారేశాడు. తెలిసిన సీన్లు ఎక్కడైతే క్యారెక్టర్ మారుతుందో, యాక్షన్ సీక్వెన్సెస్, మ్యూజిక్, అసలు ఆ ఫైట్ సీన్స్ ఎవరు డిజైన్ చేశాడో కానీ ఆ దండేసి దండం పెట్టాలి. మీరు ఒకసారి బేసిక్స్ ఆఫ్ గన్ను బుల్లెట్ ఎట్ట పని చేస్తా ఏంది ఒకసారి పోయింట్ క్లాసులు తీసుకోండి. ఫైట్ మాస్టర్లు మీ జాబే ఇది. అమ్మ ఏందిరా కుడితే ఎక్కడికో కుడతారు, వీళ్ళని పరిగెట్టుకుంటూ వచ్చి బుల్లెట్లు తినడానికి వస్తారు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మీకు ఎక్కడ అయినో ఓవర్ ద టాప్ ఫైట్స్ చిన్నప్పుడు అది చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఇంట్రెస్ట్ ఉన్నోడికి కూడా ఇంట్రెస్ట్ తీసేలా ఉంటాయండి ఈ సినిమాలో ఫైట్స్. సినిమాలో ఏదైనా కొంచెం బాగుంది అంటే కీర్తి సురేష్ గారి డ్రెస్సులు బాగున్నాయి. కీర్తి సురేష్ గారికి ఇచ్చిన స్కోపులు బాగానే చేశారు, మిగతా అదంతా అసలు నా తోటి కాలేదు. స్పెషల్లీ ఎందుకు ఇది ముందు నుంచే ఉందా లేకపోతే ఇప్పుడు అనిపిస్తుంది తెలియదు, కానీ తమన్నా గారి వాయిస్ కూడా అస్సలు సింక్ అవ్వట్లేదు అండి. కొన్ని యాంగిల్స్లో అయితే తన వాయిస్ ఓన్ వాయిస్ డబ్బింగే బెటర్ అనిపిస్తుంది. యూజువల్లీ నేను ఓన్ వాయిస్ ఉంటే బాగుంటుంది అనుకుంటే కానీ ఆ డిక్షన్ కానీ ఆ వాయిస్ కానీ అస్సలు చిరాకు పుట్టించింది. సుశాంత్ గారు ఎందుకున్నారో ఈ సినిమాలో ఆయనకే తెలియాలి, అసలు ఎందుకున్నాడు, ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే సినిమాలు వద్దులేండి. ఇంకా మాట్లాడుకుంటూ వెళ్తే జామ్ జామ్ జజ్జనక్క తెల్లార్లు తైతక్క అయినట్టు అవుతుంది. తెల్లార్లు అయితే అవదు ఇక్కడ, అర్థమైంది కదా. సో చూసేవాడిని బాల్పించి పెట్టి స్కర్ధమల్లి వచ్చేవారు. ఇంకా జాలు పడుకుంటాను పోయి. థ్యాంక్ యూ.